హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎంఎస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక టేస్టీ, సింపుల్, ఈజీ డెజర్ట్ ఎలా చేయాలో చూపించేస్తాను. చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్, ఈజీ, టేస్టీ డెజర్ట్ నేను ఓరియో బిస్కెట్స్ చేశాను. చాలా సింపుల్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ డెజర్ట్ ప్రిపేర్ చేయడానికి 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇక నేను చాక్లెట్ విత్ వైట్ క్రీమ్ ఉన్న 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ పెద్దవి తీసుకున్నాను. ఇందులో నేను 1 ఫుల్ ప్యాకెట్ అండ్ ఇంకో దాంట్లో హాఫ్ ప్యాకెట్ యూజ్ చేశాను. ఫస్ట్ అయితే ఇట్లా క్రీమ్ని, బిస్కెట్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. బిస్కెట్స్ అంతా సపరేట్గా, క్రీమ్ అంతా సపరేట్గా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు క్రీమ్ అంతా నైఫ్తో సపరేట్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నింటినీ సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. సో ఇట్లా మొత్తము సపరేట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే మొత్తము ఇట్లా క్రీమ్ సపరేట్గా, బిస్కెట్స్ అంతా సపరేట్గా కలెక్ట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వీటిని క్రీమ్ పక్కన పెట్టేసుకొని బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేతులతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఏదైనా జిప్ లాక్ కవర్లో వేసుకొని కానీ మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసేసుకున్నాను. ఒకసారి చేతితో మిక్స్ చేసుకుంటే మనకి ఏమి ఉండలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ మెల్ట్ చేసిన బటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేయడం వల్ల బిస్కెట్ పౌడర్ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది, మనకి నీట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే ఆయిల్తో మిక్స్ చేసినట్టు, ఘీతో మిక్స్ చేసినట్టు ఒక పిండిలాగా తయారవుతుంది. సో మంచి టెక్స్చర్, కన్సిస్టెన్సీ వస్తుంది. బిస్కెట్ పౌడరు, బటర్ అంతా బాగా కలిసేలాగా మంచిగా నీట్గా స్పూన్తో కానీ ఇట్లా ఎగ్బీటర్తో కానీ మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనము చూడడానికి పౌడరు ఇలా రెడీ అవ్వాలి. ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులో ఒక లేయర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ని అంతా ఒక బెడ్ లాగా చేసుకోవాలన్నమాట. ఒక లేయర్ లాగా ఫస్ట్ ప్రైమరీగా వేసేసుకోవాలి. ఇదంతా అడ్జస్ట్ చేసేసుకొని మనము ఒక బెడ్ లాగా రెడీ చేసేసుకోవాలి. వేసి అలా వదిలేయకుండా నీట్గా మంచిగా ప్రెస్ చేయాలన్నమాట. అంత లెవెల్ చేసి నీట్గా మంచిగా స్టిఫ్గా ఒక బెడ్ లాగా అయ్యేలాగా మంచిగా ప్రెస్ చేయాలి. ఇంకా చూపిస్తున్నట్లు ట్యాప్ చేస్తూ ఉన్నామంటే అంత సాఫ్ట్ చేస్తూ మంచి బెడ్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, బాగా స్టిక్ అయిపోయింది. అంటే అది బాగా నీట్గా అక్కడ కూర్చోనట్టు సెట్ అవ్వాలన్నమాట ప్లేస్లో. ఇప్పుడు ఇది బాగా స్టిఫ్ అయిపోయి అక్కడ ప్యాక్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ రెఫ్రిజరేట్ చేసుకోవాలి. 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. నేను 4 స్పూన్స్ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అంటే బయట మనకి షాప్స్లో దొరుకుతుంది. సో విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇందులోకి మనము సపరేట్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, బిస్కెట్ క్రీమ్, అదంతా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఒకసారి జస్ట్ మెత్తగాట్లు నలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నలుపుకొని దీన్నంతా కూడా మనం తీసుకున్న క్రీమ్లోకి యాడ్ చేసుకొని మనం ఇప్పుడు క్రీమ్ బెడ్, ఒక లేయర్ క్రీమ్ బెడ్ రెడీ చేసుకుంటున్నాను. బ్లెండర్తో మీడియం స్పీడ్ పెట్టుకొని బిస్కెట్ క్రీమ్ అంతా కూడా మనం తీసుకున్న విపింగ్ క్రీమ్తో మిక్స్ అయ్యేలాగా ఇదంతా మిక్స్ అయిపోయి మంచిగా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా బ్లెండ్ చేసుకుంటే మనకి స్టిఫ్ పీక్స్ వస్తుంది. చూపిస్తున్నట్లు మంచిగా బ్లెండ్ చేసేసుకున్నామంటే మనకి ఐసింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇదే క్రీమ్ మనము కేక్స్ కూడా పైన డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా క్రీమ్, సో సేమ్ అదే క్రీమ్ అనమాట. ఇక్కడ మనం ఓరియో బిస్కెట్స్ కూడా యాడ్ చేసాం. సో స్టిఫ్ క్రీమ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ ఇది 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసాం. చూసారా ఎంత హార్డ్ అయిపోయిందో, చేతికి ఏం స్టిక్ అవ్వట్లేదు, గట్టిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఒక లేయర్ వేస్తున్నాము. బెడ్ లాగా ఒక లేయర్ ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం రెడీ చేసుకున్న క్రీమ్ అంతా కూడా చాక్లెట్ స్ప్రెడ్ మీద వేసేసుకొని అంతా ఇది కూడా ఈవెన్గా 4 సైడ్స్ వచ్చేలాగా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ట్యాప్ చేసేసుకోవాలన్నమాట. క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. సో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద
మనము ఇందాక బిస్కెట్ పౌడర్ చేసుకున్నాం కదా, అది కొంచెం అట్లే పక్కకు పెట్టేసుకొని ఇంకొక లేయర్ లైట్గా ఇక మొత్తం అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం చాక్లెట్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని పైన ఇంకొక లేయర్ కోసము మనం యూస్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బిస్కెట్స్ యాడ్ చేసుకొని ఈ లేయర్ కూడా థిక్గా కావాలంటే థిక్గా చేసేసుకోవచ్చు. ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం చిన్న చిన్న బిస్కెట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లా బిస్కెట్ పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు ఈ డెజర్ట్ని 5 to 6 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత అప్పటికప్పుడు సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది డెజర్ట్. సో 5 to 6 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగా గట్టిపడిపోతుంది. సో మనం తినేటప్పటికి మంచి సెమీ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట, మరీ హార్డ్గా ఉండదు, మరీ లూజ్గా ఉండదు. సో నేనైతే ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసాను, చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్ రెసిపీ కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.